ఒకే వినాయకుడు ఏర్పాటు చేసిన మిట్టపల్లి గ్రామంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. చీమల్ కింద చీమల్ చీమల్ చూడ కొంచెం వాయిస్ కట్ అయింది. కొంచెం వాయిస్ కట్ అయింది. ఒకప్పుడు 20-22 వినాయకులు పెట్టేటువంటి ఈ గ్రామంలో ఒక్క వినాయకుడు పెట్టారు, చాలా సంతోషం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. రేపటి నుంచి సామూహిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ గ్రామంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. 100 కుంకుమార్చన కార్యక్రమాలు, 100 పుష్పార్చన కార్యక్రమాలు, లేదా వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి గరిక 100 గరికతో అర్చన కార్యక్రమాలు, ఇలా మంచి మంచి కార్యక్రమాలు మనం కుల మతాలకు అతీతంగా యువత అంతా కలిసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇవాళ మనం గల్లీకి ఒక వినాయకుడిని పెట్టుకోకుండా ఒక వినాయకుడిని మట్టి వినాయకుడిని పెడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలను ఆ గణేశుని దగ్గర అందరము సమానమే, ఆ దేవుడికి మనమంతా సమానమే, అందరము కలిసి ఆ భగవంతుణ్ణి 9 రోజుల పాటు రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ చాలా చక్కగా ఈ గ్రామం నిర్వహించాలని నిర్ణయించారు. మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. అందుకే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మిట్టపల్లిలో ఈ యొక్క పూజా కార్యక్రమంలో మేము కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏవైనా చిన్న చిన్న విఘ్నాలు ఉంటే అన్నీ కూడా తొలగిపోయి ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, మంచి వర్షాలతో, పచ్చడి పంటలతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి
గ్రామ యువత కూడా ఈరోజు అందరూ కలిసి ఒక వినాయకుడిని పెట్టుకున్నారు. ఈ ఐక్యత కొనసాగాలి. ఈ 9 రోజులు నవరాత్రుల పాటు ఇదే ఐక్యతతో కొనసాగి అందరూ కలిసి సాయంత్రం పూట మంచి అద్భుతమైనటువంటి నృత్య రూప ప్రదర్శనలు, పౌరాణిక కార్యక్రమాలను, పూజా కార్యక్రమాలను ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా కొనసాగించాలని, అంతేకాదు రేపు రాబోయే రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధిలో, ఒక స్వచ్ఛ గ్రామ నిర్మాణంలో, ఒక ఆరోగ్య గ్రామ నిర్మాణంలో, గ్రామ అన్ని రకాలుగా ఒక ఆదర్శ గ్రామంగా తయారు కావడంలో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగించాలని గ్రామ ప్రజలను, మహిళలను, యువతను అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మరొకసారి అభినందనలు.